First question, which among the following are major NCFI guidelines for curriculum development? NCFI ichina guidelines prakaram curriculum etlu undale? Connecting knowledge to life outside the school, rigid examination system to shift learning away from rote methods to make learning textbook centered. First aithe textbook centered undadu endukante textbook baiti kuda eppale. Tarvata shift learning away from rote methods batti batte vidhanam gaakunda undale kabatti C anedi correct aitadi. Rigid examination system gaadu flexible ga undale kabatti B కూడా తప్పైతది. నెక్స్ట్ కనెక్టింగ్ నాలెడ్జ్ టు అవుట్ సైడ్ ద స్కూల్ అది కరెక్ట్ అవుతుంది. అవుట్ సైడ్ ద స్కూల్ కూడా చెప్పాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. బి అనేది అన్నిట్లో ఉన్నది. సో బిని ఒకదాన్ని మీరు ఎక్స్క్లూడ్ చేస్తే మిగతా చూసిన దాని ప్రకారం ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 రికమెండ్స్ ద రోల్ ఆఫ్ ఏ టీచర్. ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం టీచర్ ఎట్లుండాలి? ఒక అథారిటేటివ్గా ఉండన్నా, ఫెసిలిటేటివ్గా ఉండాలా, పర్మిసివ్గా ఉండాలా, లేకపోతే డెమోక్రాటిక్గా ఉండాలా? టీచర్ ఎట్లుండాలంటే ఒక ఫెసిలిటేటర్లాగా ఉండాలి. టీచర్ హెల్ప్ చేయాలి మీరు చదువుకోండి నేర్చుకోండి అని. సో ఎక్కడ కానీ ఫెసిలిటేటర్ అని వస్తే ఈ క్వశ్చన్ వచ్చే ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో ఫెసిలిటేటర్ పెట్టేసుకోవాలి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది చూడండి. ఈ మధ్య క్వశ్చన్స్ అన్ని గిట్లనే అడుగుతున్నారు అందుకే చెప్తున్నా. ఇది ఒకసారి మీకు కుదిరితే రాసుకుంటే బెటర్ ఎందుకంటే ఇయర్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎన్సిఎఫ్ ఈ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ ఈ కమిటీస్ అన్ని ఎప్పుడెప్పుడు వచ్చినాయి అని చూసుకోవడానికి. సో ఫస్ట్ మీరు రాసుకోండి. ఫస్ట్ ఇందులో మనకు ఒక్కటి తెలిసిన చాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేది 1993లో వస్తుంది. సో లెర్నింగ్ వితౌట్ బర్డెన్ 1993 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. సో లెర్నింగ్ వితౌట్ బర్డెన్ 1993 సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, ఫస్ట్ ఎన్సిఎఫ్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ రివ్యూ కమిటీ అంటే ఈశ్వర పటేల్ కమిటీ ఆన్ ద కరికులం ఫర్ 10 ఇయర్స్ స్కూల్, ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆప్షన్స్ ఇయర్స్ ఏమో 1976, 1977, 1952, 1993 and 1978. సో ఈ రికమెండేషన్ని మనం కనెక్ట్ చేయాలి. మనకు తెలిసింది ఒకటి ఏంటి, ఫస్ట్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేది 1993. దాని ప్రకారం చూస్తే ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. అట్లనే మిగతా అన్ని చూసుకుందాం. ఏంటి బి ఆప్షన్? సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అదేమవుతుంది? ఆప్షన్ 3, 1952. అంటే దీని అర్థం ఏంటి? సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది? 1952లో వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఎన్సిఎఫ్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్ కోసం ఫస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది? ఆప్షన్ 5, 1978లో ఫస్ట్ ఎన్సిఎఫ్ వస్తుంది, అది కూడా టీచర్ ఎడ్యుకేషన్ కోసం, అది ఆప్షన్ సి. నెక్స్ట్ ఆప్షన్ డి రివ్యూ కమిటీస్, ఈశ్వరభాయి పటేల్ కమిటీ అనేది ఆన్ ద కరికులం ఫర్ ద 10 ఇయర్స్ స్కూల్, అది ఎప్పుడు వచ్చిందంటే ఆప్షన్ డి 1977లో వచ్చింది. సో ఈ ఇయర్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఇయర్స్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ 1993, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది 1952, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి మిగతా కూడా కనెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, అకార్డింగ్ టు ద మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ కరికులం ఇట్ షుడ్ క్యాటర్ టు నాలెడ్జ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఈ మోడర్న్గా వచ్చిన కరికులం ప్రకారం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుండాలి? నాలెడ్జ్ డెవలప్ అయ్యే విధంగా ఉండాలా, సోషల్ డెవలప్మెంట్ ప్రకారం ఉండాలా, లైఫ్ స్కిల్స్ ఉండాలా, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలా, ఎట్లుండాలి? సో మీకు ఒక ట్రిక్ చెప్పాలంటే ఎక్కడ కానీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటే అదే ఆన్సర్ పెట్టేసుకోండి అంతే. నెక్స్ట్ బిగినింగ్ విత్ సన్ యాజ్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఇన్ ఎలిమెంటరీ క్లాసెస్, ప్రోగ్రెసింగ్ త్రూ డిఫరెంట్ క్లాసెస్ అండ్ మిడ్ వే స్టడింగ్ రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ ల్యాబ్ ఇన్ క్లాస్ 7 అండ్ కల్మినేటింగ్ విత్ లేజర్ ఇన్ క్లాస్ 10, ఇదేం అప్రోచ్ కిందకు వస్తుంది? అంటే ఫస్ట్ ఒక టాపిక్ నుండి చిన్నగా లైట్ నుంచి స్టార్ట్ చేసిళ్ళు, తర్వాత నిమ్మలంగా పోకుండా రిఫ్రాక్షన్ కాడికొచ్చిళ్ళు, తర్వాత లేజర్ కాడికొచ్చిళ్ళు. ఆ విధంగా చెప్పే విధానాన్ని ఏమంటారు? టాపికల్ అంటారా, లాజికల్ అంటారా, ఇంటిగ్రేటెడ్ అంటారా, కాన్సెంట్రిక్ అంటారా? దీని ఆన్సర్ ఏంటంటే కాన్సెంట్రిక్. ఎందుకంటే టాపికల్ అంటే ఏంటంటే ఒకటే టాపిక్ ఒకటే క్లాస్లో కంప్లీట్ చేసేస్తా, అది టాపికల్. ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని కలిపి చెప్తారు, ఇంటిగ్రేటెడ్. కాన్సెంట్రిక్ అంటే చిన్న క్లాస్లో చిన్నగా సెల్ నుండి స్టార్ట్ చేసి తర్వాత పోతాను టిష్యూ నుండి స్టార్ట్ చేసి తర్వాత పెద్ద క్యాన్సర్ వరకు పోవడం, ఈ విధంగా చెప్పేది కాన్సెంట్రిక్ అనమాట. సో ఇది కాన్సెంట్రిక్. కాన్సెంట్రిక్ నుండి ఎక్కువ క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ద ఫార్వర్డ్ లుకింగ్ ప్రిన్సిపల్ సజెస్ట్ ద ప్రిపరేషన్ ఆఫ్ కరికులం కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద నెక్స్ట్ ఫ్యూ డేసా, వీక్సా, మంత్సా, ఇయర్సా? దీని ఆన్సర్ ఏంటంటే ఇయర్స్. ఏంటంటే ద ఫార్వర్డ్ లుకింగ్ ప్రిన్సిపల్ ముందు చూపు అనేది ప్రిపరేషన్ ఆఫ్ కరికులం ఎన్ని ఎప్పటి వరకు, ఒక డే వరకు కరికులం ఉండదు కదా, డే కరికులం ఒక ఇయర్ని బట్టి ఇయర్కి కరికులం అనేది ప్రిపేర్ చేసుకుంటారు ఫర్ ద ఫ్యూ ఇయర్స్, ఓకేనా? సో అది కరికులం గురించి. సో ఇంకొంచెం చెప్పాలంటే ఇక్కడ కాన్సెంట్రిక్ దగ్గరనే చెప్పడానికి ఉంటుంది. కాన్సెంట్రిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనది ఈ అప్రోచ్నే ఫాలో అవుతుంది. కొన్ని అప్రోచెస్ ఉంటాయి లైక్ లాజికల్ అప్రోచ్, టాపికల్ అప్రోచ్, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండ్ కాన్సెంట్రిక్ అప్రోచ్. సో ఈ కాన్సెంట్రిక్ అప్రోచ్ నుండి కొంచెం ఎక్కువ వస్తే చూసుకోండి.
కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కరికులం కన్స్ట్రక్షన్ అండ్ ఆర్గనైజేషన్ అనేది ఎట్లా ఉండాలి? టీచర్ సెంటర్డ్ ఉండాలా, సబ్జెక్ట్ సెంటర్డ్ ఉండాలా, స్టూడెంట్ సెంటర్డ్ ఉండాలా, ఇన్స్టిట్యూషన్ సెంటర్డ్ ఉండాలా? ద కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్టూడెంట్ సెంటర్. ఎక్కడ స్టూడెంట్ సెంటర్ అన్నా, చైల్డ్ సెంటర్ అన్నా, ఖచ్చితంగా మనం అసలు డౌట్ లేకుండా చైల్డ్ సెంటరు స్టూడెంట్ సెంటరే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఏం చేసినా ఆ పిల్లవాడి కోసమే కాబట్టి, పిల్లవాడు అర్థమయ్యే విధంగా వానికి అర్థమయ్యేటట్టు చేసుకోవడమే ఈ స్టూడెంట్ సెంటర్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మర్చిపోకుండా క్వశ్చన్లో చైల్డ్ సెంటర్ అంటే పెట్టేసుకోవాలి. అంతే. నెక్స్ట్, రీడ్ ద స్టేట్మెంట్స్ ఏ అండ్ బి అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అకార్డింగ్లీ. చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ బిహేవియరిస్ట్ కరికులం ఎ టీచర్ టీచర్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ టు ఇంప్లిమెంట్ కరికులం డెవలప్డ్ బై కరికులం డెవలపర్. కరికులం డెవలప్ అయిన తర్వాత దాన్ని టీచర్ ఎట్లా అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాళ్ళు చెప్పిన కరికులం ప్రకారం టీచర్ నడుచుకోవాలి. చెప్పడం కదా, మ్యాగ్జిమ్స్ ఉంటాయి టీచర్కి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, దాన్ని పట్టుకొని ఫాలో అవ్వాలని. సో దీన్ని చూస్తే కరెక్ట్గానే అనిపిస్తుంది మనకు. నెక్స్ట్ ఏముంది, ఇన్ కన్స్ట్రక్టివ్ అండ్ కన్స్ట్రక్టివిస్ట్ కరికులం కాన్సెప్ట్ ఫార్మేషన్ ప్రోగ్రెసెస్ ఫ్రమ్ అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ స్లోలీ. అబ్స్ట్రాక్ట్ నుంచి కాంక్రీట్కి ఉంటుంది అని చెప్తున్నారు. అసలు కాంక్రీట్ అంటే ఏంటిది? మనం టచ్ చేసే ఆబ్జెక్ట్స్ నుండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెట్లను టచ్ చేస్తాం, ఆ ఆబ్జెక్ట్ నుంచి అది ఎక్కడికి పోవాలి? ఫోటోసింథసిస్ వరకు పోవాలి, మనకు కనిపించిన ఆబ్జెక్ట్ వరకు. సో ఆ విధంగా ఉండాలి, కానీ అబ్స్ట్రాక్ట్ నుండి కాంక్రీట్ వరకు ఉండొద్దు. అమ్మ నాన్న అని చెప్పి ప్రేమ వరకు వెళ్ళాలి, కానీ అది చెప్పి అమ్మ నాన్నల ప్రేమ ఇట్లా రావద్దు. సో ఇది సెకండ్ది తప్పు. ఎట్లుండాలి కరికులం కాన్సెప్ట్ అనేది? కాంక్రీట్ నుంచి అబ్స్ట్రాక్ట్ ఉండాలి. కాబట్టి బి అనేది తప్పు, ఫస్ట్ ఇది రైటే. ఎందుకంటే టీచర్ కరికులం ఉన్న కరికులం ప్రకారం టీచర్ నడుచుకోవాలి కదా. సో దీనిలో ఆన్సర్ ఏమవుతుంది చూస్తే, బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ ట్రూ అనుంది ఏ, సెకండ్ ఏమో ఏ ఈజ్ ట్రూ బి ఈజ్ ఫాల్స్ అనుంది, థర్డ్ ఏమో బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఫాల్స్ అనుంది, ఫోర్త్ స్టేట్మెంట్ ఏ ఫాల్స్ అండ్ బి ట్రూ అనుంది. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఏ ఈజ్ ట్రూ బట్ బి ఈజ్ ఫాల్స్. ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద అప్రోచ్, ఏ అప్రోచ్ ప్రకారం ఇన్ ఆర్గనైజేషన్ ఆఫ్ కరికులం ఏ టాపిక్ షుడ్ బి బిగన్ ఇన్ అ స్పెసిఫిక్ క్లాస్ అండ్ షుడ్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ హయ్యర్ క్లాసెస్ టూ. ఏ అప్రోచ్ ప్రకారం ఒక టాపిక్ ఒక క్లాస్లో స్టార్ట్ అయితే అది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ క్లాసెస్లో కూడా కంటిన్యూ అయిపోవాలి, కొంచెం లెవెల్ పెంచుకుంటూ పోవాలని అడుగుతుంది క్వశ్చన్. అది యాక్టివిటీనా, ప్రాసెసా, లాజికల్ అప్రోచా, కాన్సెంట్రిక్ అప్రోచా? నేను ఇంతసేపు చెప్పిన కాన్సెంట్రిక్ అప్రోచ్ నుండి క్వశ్చన్స్ వస్తాయని ఇది అనమాట. సో ఏది కానీ పిల్లలకు మనకి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం ఫస్ట్ ఫ్యామిలీ గురించి ఒకటి స్టార్ట్ చేస్తారు, తర్వాత ఇంకా డెప్త్ పోతూ ఉంటారు అదే టాపిక్ అయినా. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రీడ్ ద స్టేట్మెంట్ ఏ అండ్ బి అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. ఓకేనా? ఇందులో ఏంటంటే కరికులం ఏ విధంగా ఉండాలి అనేది. సో దీనిలో బోత్ ఏ అండ్ బి కరెక్ట్ ఉంటుంది. సో కరికులం అనేది ఇంటర్ప్రెటెడ్ టు మీన్ ఆల్ ద ఆర్గనైజ్డ్ కోర్సెస్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ స్టూడెంట్స్ హ్యావ్ టు అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్కూల్ వెదర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ నాట్. కరికులం రిఫ్లెక్ట్స్ ద కల్చర్ ఆఫ్ ద సొసైటీ. కరికులం అనేది కల్చర్ ఆఫ్ ద సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. కరికులం అనేది మొత్తం కదా, సో అట్లుంటుంది. సో ఈ ఒక కరికులం వీడియో చూడని వాళ్ళు కరికులం వీడియో చూసి ఇక్కడికి రండి, అప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఆ వీడియో ప్లేలిస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ కరికులం అనేది ఇంటర్ప్రిటెడ్ టు మీన్ ఆల్ ద ఆర్గనైజ్డ్ కోర్సెస్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ స్టూడెంట్స్ హ్యావ్ టు అండర్ ద కరికులం. దాంట్లో అన్నీ ఇంక్లూడ్ అవుతాయి, యాక్టివిటీస్, ఎక్స్పీరియన్సెస్, ఇట్లా అవన్నీ ఇంక్లూడ్ అవుతాయి అనమాట. సో ఇవి రెండు కరెక్ట్గానే కనబడతాయి. కాబట్టి దీని ప్రకారం చూస్తే బోత్ ఆప్షన్ ఏ అండ్ బోత్ ఆర్ కరెక్ట్. సో ఈ కరికులం నుంచి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కో కరికులర్ యాక్టివిటీస్ అంటే సెమినార్స్, కాన్ఫరెన్సెస్, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అండ్ కాంపిటీషన్స్ అని ఉంటాయి. సో మనకు ఆర్ట్ కాంపిటీషన్ కూడా, ఆర్ట్ టీచర్ కాబట్టి ఇవి కూడా కో కరికులర్ యాక్టివిటీస్ కిందకు వస్తుంది. సో అవి కొంచెం చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, అకార్డింగ్ టు నేషనల్ కరికులం 2005 ప్రకారం టీచర్ ఎట్లుండాలి? దేని ప్రకారమైన టీచర్ ఎట్లుండాలంటే ఫెసిలిటేటర్ ప్రకారం ఫెసిలిటేటర్ ఉండాలి. నేను ఇంతకుముందే చెప్పిన ఫెసిలిటేటర్ అని వచ్చినా, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని వచ్చినా, స్టూడెంట్ సెంటర్ అనుకుంటూ వచ్చినా మనం గవే పెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ నాట్ సజెస్టెడ్ బై ఆర్టీఈ యాక్ట్ 2009 ఫర్ టీచింగ్ సోషల్ సైన్సెస్ ఎట్ ప్రైమరీ స్కూల్. ఇక సోషల్ సైన్స్ అని అడిగిలో మనల్ని అడగకపోవచ్చు, కాకపోతే బేసిక్ ఎట్లా అడిగినా కూడా ఏది సజెస్ట్ చేయలేదని అడిగిండు. లర్నింగ్ త్రూ యాక్టివిటీస్ కంపల్సరీ చెప్పాలి, చైల్డ్ సెంటర్ కంపల్సరీ చెప్పాలి, డిస్కవరీ మెథడ్ కూడా చెప్పాలి, లెక్చర్ మెథడ్ చిన్నపిల్లలకి చెప్పద్దు. సో ఇట్లుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ టు టీచ్ సోషల్ సైన్స్? ఇది కూడా సోషల్ సైన్స్ గురించి అడుగుతున్నారు, బెస్ట్ అప్రోచ్ ఏది అని. యూనిట్ అప్రోచా, ఇంటిగ్రేటెడ్ అప్రోచా, కోరిలేషన్ అప్రోచా, సబ్జెక్ట్ సెంటర్డ్ అప్రోచా? సో మనకు సోషల్ సైన్స్ గురించి అడిగారు కాబట్టి ఇది పక్కన పెట్టినా కూడా, సో మీరు
కరికులం గురించి ఈ విధంగా ఒకసారి రివైజ్ చేసుకోండి. ముందు కరికులం వీడియో చూసి తర్వాత ఇక్కడికి వచ్చి చూడండి. సో ఇదంతా కరికులం గురించి కవర్ చేసినాం. సో కో కరికులర్ అంటే మీరు ఓన్గా పెట్టచ్చు, సెమినార్ కాన్ఫరెన్సెస్, ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా, దాని గురించి ఆలోచించుకొని పెట్టచ్చు. దీంట్లో అంత పెద్ద ఏముండదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కరికులం. అండ్ దీంతోపాటు ఇంకా చెప్పాల్సింది ఏంటి అంటే ఈ ఫిలాసఫీ ఉంది కదా, ఈ ఫిలాసఫీలో కూడా అసలు డిఫరెన్స్ బిట్వీన్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్ అని ఇచ్చిల్లు. అది ఫిలాసఫీ అంటే గోల్స్ ఆర్ సెట్ అనమాట, సెట్ చేసిన గోల్స్ థింక్ చేయడం. ఎడ్యుకేషన్ అంటే హౌ టు డూ ఇట్, లైక్ డూయింగ్ అది చేయడం అనమాట. ఇంకా యూనివర్సల్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే ఆర్టికల్ 45 గురించి చెప్పుకోవడం.